హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాశ్రీ న్యూస్ వరల్డ్. ఇది వచ్చేసి శనివారం బ్లాగ్ అండి. శనివారము మా చిన్న పాపది బర్త్డే ఉన్నిందనమాట. ఇంకా మా పెద్ద పాప అయితే ఆల్రెడీ స్కూల్కి వెళ్ళిపోయింది మార్నింగ్ 9:30 అరౌండ్. అలాగ పిల్ల పాపనైతే మేమైతే అందరం కలిసి టెంపుల్కి వచ్చామన్నమాట. టెంపుల్కి వచ్చేసి పూజ చేపించేసేసుకున్నాము. పాప పేరు మీద అర్చన చేసేసి పూజారి గారు కూర్చోబెట్టి బ్లెస్సింగ్స్ ఇచ్చారనమాట. అలాగే అన్నదానం కూడా పాప పేరు మీద చేయించామని చెప్పేసి అమౌంట్ కట్టేసి ఇంటికి వచ్చేసామన్నమాట. నాకైతే ఆ రోజు చాలా హ్యాపీగా ఉన్నింది. ఎందుకంటే మేము చాలా రోజులు ఉండి చిన్నపాపకు చేయించేయించాలి అంటే ఏదో ఒకటి అడ్డమై కుదరట్లేదు అనమాట. ఫైనాన్షియల్గా ప్రాబ్లం రావడము, మాకు కుదరకపోవడము, ఇలాగో ఒకలాగా అడ్డమై కుదరట్లేదు అనమాట. మొత్తానికి ఎలాగైనా చేయించాలని చెప్పేసి చేయించాము. అది బర్త్డే రోజే ఇచ్చారనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఇక్కడ ఏంటంటే ట్విస్ట్ అనమాట, మా చిన్నపాపదండి ఎలా ఎన్నిసార్లు, ఇది 4th బర్త్డే అనమాట. 3 బర్త్డేస్ ఏదో ఒక రీజన్ వల్ల మేము చేయాలనుకున్నా కూడా చేయలేకపోయామన్నమాట. ఫస్ట్ బర్త్డే వచ్చేసి కరోనా ఉన్నింది ఆ టైంలో, అప్పుడు చేయలేదు. సెకండ్ బర్త్డేకి వచ్చేసి నాకు ఏమో హెల్త్ ప్రాబ్లం అయ్యి అప్పుడు చేయలేదు. ఇంకా థర్డ్ టైం అయితే మా పెద్ద పాపకి చాలా బాగాలేకునింది అనమాట. జస్ట్ బర్త్డే అని చెప్పేసి జస్ట్ కేక్ కట్ చేసి హాస్పిటల్కి వెళ్ళిపోయాము. అలాగా చేసామన్నమాట. వీడియో ఒకవేళ ఉంటే యాడ్ ఆన్ చేస్తాను, ఎలా ఉన్నింది పొజిషన్ అని చెప్పేసి. ఇంకా ఈసారి ఎలాగైనా చేయాలి ఖచ్చితంగా అని చెప్పేసి అనుకుంటుంటే కూడా ఈసారి కూడా మా హస్బెండ్కి వచ్చేసి డ్యూటీ ఉన్నిందనమాట. ఆయన ఎట్టి పరిస్థితుల్లో నేను వెళ్ళాలి, నాకు కుదరట్లేదు అంటే ప్రతిసారి ఇలాగే అయిపోతుంది, మా పిల్ల ఫీల్ అయిపోతుంది. మా చిన్న పాప అండి, పాపము 1 మంత్ నుంచే అందరికీ చెప్తున్నానమాట, మీరు నా బర్త్డేకి వస్తారా, నా బర్త్డే చేసుకుంటాము అని కాలనీలో అందరికీ పిలిచింది. పిల్లల్ని నుంచి పెద్దవాళ్ళ వరకు పిలిచింది అనమాట. నేనైతే పాపం డిసప్పాయింట్ అయిపోతుంది ఆ పాపకు చేయకపోతే. మా హస్బెండ్ అన్నారు నేను అన్నీ చేపించేసి పెడతాను, మీరు చేసుకోండి ఈవినింగ్. అంటే నాకు ఒకటి ఏంటంటే మాకంటూ రిలేటివ్స్ వాళ్ళు ఎవరు లేరు కదా, మేమే కదా ఉండిండేది. అందులో ఇంకొకరు ఉండి ఒకరు లేకపోతే నాకు చేసినట్టు కూడా అనిపించదు, నువ్వు లేకపోతే నేనేం చెయ్యను అంటే మా హస్బెండ్ వచ్చేసి పర్మిషన్ తీసుకున్నారనమాట వాళ్ళ సార్ వాళ్ళతో. కనీసం ఆఫ్టర్నూన్ వరకు అయినా ఉండే, ఆఫ్టర్నూన్ వచ్చేస్తాను అని చెప్పేసి. ఇంకా పిల్లలతో అయితే కేక్ కట్ చేపించేసారండి. మధ్యాహ్నమే కేక్ చేపించేసి ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారనమాట. నాకు ఎలాగైనా సరే మా హస్బెండ్ ఉన్నప్పుడే కేక్ కట్ చేపించాలని ఉన్నిందనమాట. ఇంకా ఆ రోజైతే ఇంక పిల్లలందరూ వచ్చేసారు, మధ్యాహ్నమే కట్ చేసాము. స్పెషల్స్ వచ్చేసి బగారా రైస్ అండి. అలాగే పెరుగు ఉన్నింది, పన్నీర్ కర్రీ చేశాను. ఇంకా వచ్చేసి టమాటో పప్పు చేశాను. ఇంకా మా హస్బెండ్ అయితే అప్పటికే భోంచేసి వెళ్ళిపోయారనమాట. ఇంకొక గెస్ట్ కూడా వచ్చారనమాట, వాళ్ళు కూడా అంతా భోంచేసి వెళ్ళిపోయినాక మీకు చూపిస్తున్నాను. పిల్లలైతే ఉన్నారండి, ఆడుకుంటున్నారు. వాళ్ళని ఇంకా నేనేమీ డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. సో వాళ్ళు ఒక్కొక్క పిల్లలకి వచ్చేసి మామూలుగా కేక్, కొన్ని చిప్స్, ఒక చాక్లెట్, ఒక కూల్ డ్రింక్ బాటిల్ ఇచ్చామన్నమాట. అలా అయితే తినేసి ఆడుకున్నారు. ఎందుకంటే మధ్యాహ్నమే కట్ చేసాం కదా, ఈవినింగ్ అయితే కొంచెం హడావిడిగా ఉండేదేమో కానీ మధ్యాహ్నమే కట్ చేసాము. పిల్లలైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. అలాగే ఇంట్లో మార్నింగ్ కుదరలేదనమాట, మా హస్బెండ్ వెళ్ళిపోతారు అన్నందుకు మేము ఇంకా టకటక అరేంజ్మెంట్స్, వంట అవన్నీ చేసేసుకున్నాను. ఇంకా ఇంట్లో ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు కొంచెం స్వీట్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి సేమియా అడిగారనమాట మా పిల్లలకి సేమియా పాయసం అంటే చాలా ఇష్టం అనమాట. అది చిన్న సేమియా అండి, కీర్ ఉంటుంది కదా, మనం రంజాన్ టైంలో కీర్ చేసుకుంటారు కదా, ఆ సేమియాతో చేశానన్నమాట. నాకు అది సూపర్ మార్కెట్లో సడన్గా కనిపిస్తేనూ చేసుకున్నానమాట. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. మా పిల్లలకైతే బాగా ఎంజాయ్ చేశారు. అప్పటికే మా హస్బెండ్ వెళ్ళిపోయారు, మేముగ్గురం అయితే తిన్నామన్నమాట. ఇలా సింపుల్గా జరిగింది మా చిన్న పాప బర్త్డే. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.